చేతిలో ఉన్న పని. వాడు నిర్దోషి అని మీరు ఒక్క మాట అంటే న్యాయం అనేది ఎవరి చేతిలో కీలు బొమ్మ కాదు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవటాలి. న్యాయం అనేది ఏ ఒక్కడి స్వార్థతము కాదు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవటాలి. న్యాయం అనేది మార్కెట్ లో అమ్మ చూపే సరుకు కాదు, ఖరీదించి కొనుక్కోవాలి. న్యాయం అనేది నీ అమ్మకాల పెట్టు కాదు, నువ్వు చెప్పినట్టు వినరాలి. చూడండి, బాబారావు గారి తమ్ముడు హత్య కేసులో అరెస్ట్ చేయబడి పొందుకు రాబోతున్నాడు. అతను నిర్దోషం, మీరు తీర్పు చెప్పాలి. లేదంటే లేదంటే లక్ష్మితో నేను కాపురం చెయ్యం. తప్పు చేసిన వాళ్ళకు శిక్ష తప్పదని న్యాయం ఎవరికి ఎన్నీ ఏనాటికి పంపుతున్నారని చెప్పు. శిక్ష చిత్రం ఇక్కడ అన్యాయం గెలవాలనుకునే మనిషి నిలబడి అర్హత కూడాలి. అందుకే పరాయవాడైన పాపారావు మెడబెట్టి కిందిస్తామయ్యా. కానీ నీ విషయంలో అమ్మాయి ఒక దూసా మాటలు లేకపోతున్నా. అండర్స్టాండ్? చెప్తున్నావు అదే మాటలు.